ఒక క్షణం మౌనంగా రెండు మాటలు విందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలనాడు పాత నిబంధన గ్రంథంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆ చీలినటువంటి ఎర్ర సముద్రము వారి యొక్క విడుదలకు సూచికగా ఉంది, రక్షణకు సూచికగా ఉంది. మరి ఈ యొక్క నూతన నిబంధనలో యేసు ప్రభువు మరణ వేదన పొంది ఆ యొక్క సిలువలో మరణిస్తున్నటువంటి సమయంలో దేవాలయపు తెర రెండుగా చీలెను. అలా చీలినటువంటి ఆ దేవాలయపు తెర మానవ రక్షణకు, మనందరి రక్షణకు సూచికగా ఉంది. ఇక దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అడ్డు గోడ చెరిగిపోయింది. ఇదిగో మీ యొక్క ప్రార్థన ఆలకించలేనంతగా నేను చెవిటివాడను కాదు, మీకు సహాయం చేయలేనంతగా నా చెయ్యి కురచా కాదు, కానీ మీ పాపములే నీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి అంటున్నారు. ఈ రోజున ఈ క్షణాన ఎప్పుడైతే ఆ ప్రభువు ఆ సిలువలో మరణించారో ఆ క్షణాన్నే ఆ యొక్క అడ్డుగోడని ఆయన చీల్చివేశారు. ఆ విధంగా మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని మరొక్కసారి పునరుద్ధరించారు. ఈ రోజున మీరు ఎంతో చక్కగా మరి ఈ యొక్క 14 స్థలాల యాత్రను మరి ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ప్రయాణం అంటే మీరు ఎన్నింటికి లేచారో నాకు తెలుసు. ఆ సమయం నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. బస్సు సరిగ్గా లేదు, లేకపోతే రూట్ సరిగ్గా లేదు, ట్రాఫిక్ ప్రాబ్లం, అనుకున్నటువంటి టైంకి మనం రీచ్ అవ్వలేకపోతున్నాం, భోజనం 4:30కే తిన్నాం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరందరూ కూడా ఎంతో చక్కగా ఒక కుటుంబంగా చేరి ఉన్నారు. చూడండి, ఇదే దైవిక సంకల్పం, దైవిక కుటుంబం. సో అటువంటి కుటుంబంలో భాగస్థులుగా మనం అందరం ఒకే విచారణ బిడ్డలుగా మనం మరింతగా దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆ యొక్క కల్వరి నాథుడు మనకి ఇస్తున్నటువంటి మరొక గొప్ప సందేశం. అక్కడ చాలామంది ఉన్నారు, ఆ సైనికులు ఉన్నారు, మత బోధకులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, లేకపోతే బాటసారులు ఉన్నారు. వీరందరూ కూడా